नमस्ते तेलंगाणा करंट बिल्लुल मूत मोगुतोंदी चाला मंदी करंट बिल्लुलु विषयंलो माकु एक्कुवगा बिल्लुलु वच्चायन्न आंदोलन व्यक्तं चेस्तू उन्नारु सो प्रभुत्वं गानी अधिकारुलु चेप्तुंदी एंटि अंटे मीकु विनियोगं पेरिगिंदि काबट्टि करंट पवर् बिल्स् एक्कुवगा वच्चायंटन्नारु सो इंदुलो रकरकाल इश्यूस् उन्नायि ओकटि लास्ट रेंडु नेललुगा करंट बिल् रीडिंग् चूडकपोवडं वल्ल गत संवत्सरं बिल्लुल्नि ई नेलगा चूपिंचारु सो अदि पेटीएम लो कावच्चु वालेट् लो गत रेंडु नेललुगा पे चेस्तू वच्चारु सो आ अमौंट्स् ఈ మూడో నెలలో చార్జ్ చేసిన దాంట్లో డిడక్ట్ కాకపోవడం వల్ల కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి అధికారులు చెప్తున్న సమాధానం, మీరు ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు కట్టిన బిల్లులు చూపించుకొని డిడక్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇది ఒక ఇష్యూ అయితే, రెండవది ఈ వచ్చిన బిల్లుల్లో కూడా మూడు నెలల ఈ రీడింగ్ ను చూసి స్లాబ్ ను పెంచేసి కరెంటు బిల్లులు వేస్తున్నారు అన్నది ఒక ప్రధానమైన అలిగేషన్. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? యావరేజ్ బిల్ తీసుకున్నారా? ఒకవేళ యావరేజ్ రీడింగ్ గనక తీసుకుంటే బిల్లులు పెరిగే అవకాశం ఉందా? ఇవన్నీ మనం ఒకసారి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నాతో పాటు విద్యుత్ రంగ నిపుణులు తెలంగాణ జేఏసీ చైర్మన్ రఘు గారు ఉన్నారు. రఘు గారు దీని మీద ఒక సైంటిఫిక్ అనాలిసిస్ ఇస్తామని అంటున్నారు. అసలు ఏంటి, ఎందుకు ఈ కరెంటు బిల్లు పెరిగాయన్నది ఒకసారి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. నమస్తే రఘు గారు. నమస్తే. యా మీరు, మీకు ఈ ఇష్యూ ఆల్రెడీ మీ ముందుకు వచ్చి ఉంటుంది. జనం ఇవాళ ఆందోళనగా ఉన్నారు. చాలా మంది విలేజెస్ లో గానీ ముఖ్యంగా హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి. కరెంటు బిల్లులు మేము ఆల్రెడీ 2 నెలలు కట్టినా కూడా ఈ నెల మళ్ళీ మాకు 7,000, 8,000, 10,000 బిల్లులు వచ్చాయన్నది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే బేసిక్ గా మన దగ్గర ఎలక్ట్రిసిటీ బిల్లింగ్ సిస్టమ్, నాన్ టెలిస్కోపిక్ బిల్లింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఈ నాన్ టెలిస్కోపిక్ బిల్లింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే, మనకు 100 యూనిట్ల వరకు వాడినప్పుడు ఒక రేట్ అప్లికబుల్ ఉంటుంది. 100 యూనిట్లు దాటితే హైయర్ స్లాబ్ లోపలికి మనం వెళ్తాం. అంటే మొత్తం 100 యూనిట్ల వరకు వాడిన రేట్ మారిపోయి 100 యూనిట్లు దాటితే మొత్తం మొదట 100 యూనిట్లకు కూడా హైయర్ రేట్లోకి వెళ్తాం. అట్లనే 200 యూనిట్స్ వరకు ఒక రేట్ ఉంటుంది. 200 యూనిట్స్ ఒక్క రూపాయి దాటినా సరే మొత్తము బిల్లింగ్ అమౌంట్ మారిపోతుంది. అంటే దీన్ని నాన్ టెలిస్కోపిక్ సిస్టమ్ అంటారు. ఈ సిస్టమ్ వల్ల మనకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది మనకు సమస్య ఏంటంటే, ఇప్పుడు ప్రధానంగా 3 నెలలు కలిపి యావరేజ్ చేసామంటున్నారు. యావరేజ్ చేసినప్పుడు ఈ హయ్యర్ స్లాబ్కు పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఈ సమ్మర్లో, అంటే మార్చి ఏప్రిల్లో బిల్లు కొద్దిగా తక్కువ ఉంటుంది. మేలో మాత్రము జనరల్ అందరికీ 40-50% హయ్యర్ కన్సంప్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం యావరేజ్ చేసామో దీని ఎఫెక్ట్ ఏంటంటే, మొత్తం 3 నెలల మీద పడి ఓవరాల్ గా బిల్లింగ్ పెరిగే ప్రమాదం ఉంటుంది. అంటే మనం ఒక చిన్న, మీరు చూస్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతాం. అంటే ఇది మన దగ్గర ఉన్న బిల్లింగ్ సిస్టమ్ ఇది. అంటే డొమెస్టిక్ టారిఫ్స్, స్క్రీన్ కనబడుతుందండి? ఇక్కడ డొమెస్టిక్ టారిఫ్ ఎట్లుంటుందంటే, ఇక్కడ చూడండి మీరు, సో ఇక్కడ 100 యూనిట్స్ వరకు మీరు వాడేటట్టు అయితే మొదటి 50 యూనిట్లకు 1.45 రూపీస్ ఉంటుంది. 150 యూనిట్స్ దాటిన తర్వాత 2.60 ఉంటుంది. ఇది ఒక కేటగిరీ, LT1A అంటాం మనం. తర్వాత రెండోది LT1B, ద మూమెంట్ యు క్రాస్ 100 యూనిట్స్, అంటే 100 యూనిట్ల లోపు వాడినప్పుడేమో ఈ స్లాబ్ అప్లై అవుతుంది 1.45, 2.60. కానీ ఒక్కసారి మీరు 100 దాటారు అంటే మొదట వాడిన 100 కూడా మీకు మొత్తానికి 330 పడుతుంది. ఓకే, అప్పటి వరకు 1.45, 2.60 పడ్డది కాస్త. మీరు 100 యూనిట్లు దాటితే 330 పడుతుంది 100 యూనిట్లు వరకు. 100 పైన వాటికి 430 పడుతుంది. ఓకే, తర్వాత మూడో కేటగిరీ ఏంటంటే LT B2. ఈ LT B2లో అంటే ఒక్కసారి మీరు 200 యూనిట్స్ క్రాస్ అయ్యారంటే మొదటి 200 యూనిట్స్ మొత్తానికి కూడా 5 రూపీస్ ఒక్కొక్క యూనిట్ కు పడుతుంది. 0 to 200 5 రూపీస్ పడుతుంది మొత్తానికి. అంటే అప్పటి వరకు ఉన్న 330, 430 ఇవన్నీ పోతాయి, పోయి మొత్తం మొదటి 200 యూనిట్లకు 5 రూపాయల బిల్లు పడుతుంది. 200 పైన వాడిన దానికి 7 రూపాయల 20 పైసలు పడుతుంది. అంటే దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది అనేది మనం యాక్చువల్ గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. చెప్పండి. సో అబౌ 800 యూనిట్స్ కి 9.50 రూపీస్. రైట్, అబౌ 800 యూనిట్స్ కి 9.50 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నాన్ టెలిస్కోపిక్ సిస్టమ్,
నాన్ టెలిస్కోపిక్ సిస్టమ్ లో మనకు 100 యూనిట్స్ మీరు బిల్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మీరు సపోజ్ 100 యూనిట్స్ మీరు వాడారు, వాడితే మీకు బిల్ 232 వస్తుంది. మీరు 100 కన్నా ఒక్క యూనిట్ పెంచారు అనుకోండి, మీరు ఓన్లీ 1 యూనిటే మీకు మీరు ఎక్కువ వాడింది, మీకు ఈ నాన్ టెలిస్కోపిక్ ఎఫెక్ట్ వల్ల 384.3 రూపీస్ వస్తుంది. అంటే దాదాపు ఈ ఒక్క యూనిట్ ఎక్కువ వాడడం వల్ల 151 రూపీస్ బిల్లు పెరిగింది. అంటే ఈ స్మాల్ కన్సూమర్స్ కి అంటే చిన్న వినియోగదారులకు ఈ ఒక్క యూనిట్ ఎఫెక్ట్ 39.5% ఉంటుంది. ఓకే, ఒక రకంగా పేద ప్రజలు వీళ్ళంతా వీళ్ళందరూ 100 యూనిట్స్ లోపల వాడే పేద ప్రజలకు ఒక్క యూనిట్ కారణంగా దాదాపు 40% బిల్లు పెరుగుతుంది. అంటే ఇది చాలా మంది తెలియదు, ఒకసారి చాలా ఎక్కువ వస్తుంది, ఒకసారి చాలా తక్కువ వస్తుంది అని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. వాళ్ళకి వచ్చే 232 రూపీస్ బిల్లు కాస్త ఒక్క యూనిట్ వాడడం వల్ల 384 ఎక్కువ అయిపోతుంది, 384 కు పెరుగుతుంది. అట్లనే కొంతమంది 200 యూనిట్స్ లోపల వాడే వాళ్ళకు, 200 యూనిట్స్ ఎవరైనా వాడుతున్నారు అనుకోండి, వాళ్ళకు ఆ కేటగిరీ 1A 1B ప్రకారము 810 రూపీస్ బిల్ వస్తుంది. ఓకే, సపోజ్ మీరు 200 బదులు ఒక్క యూనిట్ ఎక్కువ వాడారనుకోండి, మీకు 1060 అంటే జస్ట్ ఆ ఒక్క యూనిట్ పెరగడం వల్ల మీరు 250 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తారు. అంటే ఇది మనకు ఆల్రెడీ మన దగ్గర నాన్ టెలిస్కోపిక్ సిస్టమ్ లో ఉన్న ఒక సమస్య ఇది ఉంది. అంటే చాలా మంది వినియోగదారులకు తెలియదు, ఒకసారి ఎందుకు సడన్ గా 1000 రూపాయలు దాటిపోయింది, ఒకసారి ఎందుకు 700 800 వస్తుంది అనేసి కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇది ఏంటంటే బేసిక్లీ మన దగ్గర ఓన్లీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమా, మొత్తం దేశం అంతా ఈ నాన్ టెలిస్కోపిక్ బిల్లింగ్ నడుస్తుంది? అంటే కొన్ని రాష్ట్రాల్లో టెలిస్కోపిక్ అడాప్ట్ చేస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు నాన్ టెలిస్కోపిక్ అడాప్ట్ చేస్తున్నాయి. మన దగ్గర నాన్ టెలిస్కోపిక్ సిస్టమ్ ఇప్పుడు అడాప్షన్ లో ఉంది. సో ఇప్పుడు నాన్ టెలిస్కోపిక్ వల్ల ఏమైందంటే, టెలిస్కోపిక్ వల్ల కొంత తగ్గుతుంది అంటారా? డెఫినెట్ గా టెలిస్కోపిక్ సిస్టమ్ వల్ల ఈ సడన్ ఎర్రర్స్ అనేవి రావు. అంటే ఈ సడన్ స్పైక్స్, ఈ ఒక్క యూనిట్ వల్ల 150 రూపాయలు పెరగడం అనేది అశాస్త్రీయం. ఎందుకంటే ఇందులో చాలా సమస్యలు ఉంటాయి. సపోజ్ కన్స్యూమర్ కు ముందు తెలుసు అనుకోండి, నేను ఒక్క యూనిట్ వాడితే నాకు 250 రూపాయల బిల్లు పెరుగుతుందని అతనికి ముందే తెలుసు అనుకోండి, ఆ యూనిట్ ఎందుకు వాడుతాడు తను? యాక్చువల్ గా ఇప్పుడు వీళ్ళందరూ వాడేది ఏంటంటే, వాళ్ళకి సమాచారం ఉండదు నేను నెల ఎన్ని వాడబోతున్నాను. లాస్ట్ లో కన్స్యూమర్స్ అందరు కూడా 200కే లిమిట్ అయిపోతారు, లేకపోతే 100 యూనిట్లకే లిమిట్ అయిపోతారు. ఒక్క యూనిట్ ను వాళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంటది, కానీ కన్స్యూమర్స్ కి అవగాహన లేదు. లేకపోయేసరికి వాళ్ళు కొన్నిసార్లు తెలియక ఒక 2-3 యూనిట్లు ఎక్కువ వాడేస్తారు, దాంతో సడన్ గా జంప్ వచ్చేస్తారు. ఇట్లా జంప్ రావడం అనేది కొంత అశాస్త్రీయమే. కాబట్టి నాన్ టెలిస్కోపిక్ సిస్టమే కొంత డిఫెక్టివ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు, దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నాన్ టెలిస్కోపిక్ సిస్టమ్ ప్రస్తుతం ఉన్న ఇష్యూలో ఎట్లా రిలవెంట్ అనేది మనము చూడాలి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. యా, సో ఇక్కడ ఏంటంటే మనం ఒకటి 2019 లో ఒక వినియోగదారుడు బిల్స్ మా ఇక్కడ వేశాను నేను. అంటే మార్చిలో అతను 80 యూనిట్లు వాడాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అన్నమాట, ఈ 3 నెలలు 2019 సిచ్యువేషన్, అప్పుడే అతను ఎంత వినియోగం చేశాడో ఇప్పుడు కూడా అంతే వినియోగం చేశాడు. ఓకే, కాకపోతే అప్పుడేమో లెటస్సే మార్చిలో 80 యూనిట్లు వాడాడు, ఏప్రిల్లో 90 యూనిట్లు వాడాడు, మేలో 139 యూనిట్స్ వాడాడు. ఈ మూడు కలిపి అతను వాడింది 309 యూనిట్లు వాడాడు. ఓకే, ఇప్పుడు కరోనా కాబట్టి మన వాళ్ళు ఏం చేశారంటే, ఈ 309 యూనిట్లకు సగటున నెలకు 103 రూపాయలనే 60. ఓకే, సో మార్చ్ ఏప్రిల్ మే ఈ 3 నెలలకు కూడా 103 యూనిట్స్ కు అమౌంట్ కట్టారు. ఓకే, ఇక్కడ ఏం జరిగింది అంటే మనకు స్లాబ్ మారడం వల్ల ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చిందో చూడండి. అంటే లాస్ట్ ఇయర్ అతను వాడిన వినియోగానికి 934.7 రూపీస్ బిల్ వచ్చింది 3 నెలల కలిపి, కానీ ఇప్పుడు సగటు 103 అయిపోయేసరికి బిల్లు 1179 వచ్చింది. అంటే దాదాపు 244 రూపీస్ బిల్లు పెరిగిపోయింది. అట్లనే ఇంకొక ఎగ్జాంపుల్ చూపెడతాను నేను. అంటే జస్ట్ డివైడెడ్ బై 3 చేశారు అంతే, ఇప్పుడున్న 3 నెలల తీసుకొని డివైడెడ్ బై 3 చేసి బిల్ వేశారు. ఇక్కడ 309 ఉంది కదా, ఇక్కడ 309/3 103. ఈ 103 కి ప్రతి నెల బిల్ వేశారు, వేసి 244 ఎక్కువ వచ్చేసింది బిల్లు. ఇప్పుడు మనం ఇంకొకటి, ఇది 100 రూపీస్ సగటుకు ఎంత ఎఫెక్ట్ పడింది చెప్పాను.
అట్లనే ఇప్పుడు 200 రూపీస్ సగటు వినియోగం అనుకోండి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒక్కసారి చూడండి. ఇక్కడ లాస్ట్ ఇయర్ తను మార్చిలో 180, ఏప్రిల్లో 190, మేలో 250 వాడాడు. అతని సగటు 207. ఓకే, సో ఇప్పుడు అతనికి లాస్ట్ ఇయర్ వచ్చిన బిల్లు 2,928 రూపీస్ మూడు నెలలు కలిపి. కానీ ఇప్పుడు ఈ యావరేజ్ చేయడం వల్ల అతని బిల్లు 3,331 రూపీస్ అయింది. ఓకే, అంటే సేమ్ కన్జంప్షన్, లాస్ట్ ఇయర్ ఎంత కన్జ్యూమ్ చేశాడో ఈ సంవత్సరం కూడా అంతే కన్జ్యూమ్ చేశాడు. కానీ అతనికి బిల్ ఎందుకు పెరిగింది అంటే ఇతను 200 స్లాబ్ లోకి వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు చెప్తున్నట్టు మూడు నెలలకు కలిపి సగటు కట్టాడు లెక్క. ఓకే, సగటే చేశారు. కానీ సగటులో కూడా మనకు వచ్చిన సమస్య ఏంటంటే హయ్యర్ స్లాబ్ లోకి మూడు నెలల పాటు వెళ్ళారు. ఓకే, యాక్చువల్ గా అతను లాస్ట్ ఇయర్ ఏమో 200 లోపల రెండు నెలలు మార్చి ఏప్రిల్లో 200 లోపల ఉన్నాడు. ఏప్రిల్ ఒక్క నెలలోనే 200 కన్నా ఎక్కువ వాడాడు. కానీ సగటు చేయడం వల్ల ఇక్కడ అతనికి వచ్చిన సమస్య ఏంటంటే ఈ మూడు నెలల్లో కూడా అతను 200 అబోవ్ స్లాబ్ లోపలికి వెళ్ళాడు. సో అతనికి బిల్లు 400 రూపీస్ పెరిగింది. ఓకే, అయితే మిడిల్ క్లాసే ఇప్పుడు మీరు చెప్తున్న 2 కేటగిరీస్ మిడిల్ క్లాస్. యాక్చువల్ గా ఈ సమస్య మొత్తం మిడిల్ క్లాస్ కే వస్తుంది. ఇప్పుడు మీరు హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్ మీద దీని ఎఫెక్ట్ ఎట్లుంటుంది అనేది ఒకసారి చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్, హయ్యర్ ఇన్కమ్ గ్రూప్స్ లో మనకు లెటర్స్ సగటున 400 యూనిట్లు వినియోగించే ఒక కన్స్యూమర్ ఉన్నాడు అనుకుందాం. సగటున తను 400, అంటే లాస్ట్ ఇయర్ మార్చిలో 300 వాడాడు, ఏప్రిల్లో 400 వాడాడు, మేలో 500 యూనిట్స్ వాడాడు, మొత్తం 1200 యూనిట్లు వాడాడు. అతనికి నెలవారి బిల్లులు ఇట్లు వస్తాయి. ఓవరాల్ గా 7,980 రూపీస్ మూడు నెలల కలిపి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు సగటు కడితే 400 అవుతుంది. ఓకే, కానీ అతనికి టోటల్ బిల్ చూస్తే 7,950 వస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ కన్నా అతనికి కొద్దిగా తగ్గింది. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర దాదాపు 1,00,000 మంది వినియోగదారులు ఈ కేటగిరీస్ లో ఉంటారు, ఇది బిలో 200. ఇంకొక పాయింట్ నేను ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మార్చి ఏప్రిల్ నెలల్లో వినియోగం కొంత తక్కువ ఉంటుంది అని అన్నారు, అది వాస్తవమే. ఎందుకంటే కొంత సమ్మర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, కొంత తక్కువ ఉంటుంది. కేవలం నైట్ మాత్రమే ఏసీలు వేసుకుని అప్పుడే బంద్ చేసుకునే వాళ్ళు ఉంటారు. మేక్ వచ్చేసరికి సమ్మర్ చాలా ఎక్కువగా ఉంటుంది, డేలో కూడా ఏసీలు వేసే పరిస్థితి ఉంది. అయితే ఈ మార్చ్ ఏప్రిల్లో చాలా తక్కువగా వాడేవాళ్ళు మేక్ వచ్చేసరికి కొంత ఎక్కువగా వాడచ్చు, అంటే మే నెలలోనే ఏసీ ఆన్ చేస్తారు. ఇలాంటి పరిస్థితి ఉంటే బిల్ చాలా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ రేషియోనే కాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు 200 చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏప్రిల్ కి మే కి కేవలం 50 యూనిట్స్ గ్యాప్ వచ్చే అవకాశం కాదు, 100, 150, 200 యూనిట్స్ కూడా గ్యాప్ రావచ్చు. ఎగ్జాక్ట్లీ, అట్లా వస్తే ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు ఎఫెక్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే చాలా మంది బిల్లులు చూస్తే 7,000, 8,000, 9,000, 14,000, 15,000 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేబీ మేబీ అదేమైనా ఛాన్స్ అయి ఉండొచ్చు. అంటే మే నెలలో వాళ్ళు ఎంత ఎక్కువ వాడారు అనే దాన్ని బట్టి ఓవరాల్ బిల్ ఎంత పెరిగింది అనేది వస్తుంది యావరేజింగ్ లో. అంటే 200 యూనిట్స్ కన్నా యావరేజ్ తక్కువ చేసేవాళ్ళు గతంలో, ఇప్పుడు 200 కన్నా ఎక్కువ గాడము, 100 కన్నా తక్కువ వాడేవాళ్ళు 100 అబోవ్ పోవడము, దీన్ని బట్టి ఓవరాల్ గా బిల్ ఎంత పెరిగింది అనేది మనం చెప్పొచ్చు. అంటే రఫ్లీ ఒక 25-30% అయితే పెరిగే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. యా, సో దీనికి సొల్యూషన్ ఏం కనిపించట్లేదా సార్? అంటే యాక్చువల్ గా ఏంటంటే కరోనా టైంలో రీడింగ్ తీసుకోవడం అనేది అసాధ్యం. ఏంటండి ఇది, ఇంకేమైనా చూపిస్తారా, క్లోజ్ చేద్దామా? అంటే నేను చెప్పేది ఒకటే. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏ రేషియోలో వాళ్ళు కన్స్యూమ్ చేశారో అదే రేషియోలో ఈసారి బిల్లింగ్ చేయడం అనేది, అంటే యావరేజ్ చేయకుండా, అంటే మే ఎఫెక్ట్ మార్చి ఏప్రిల్ మీద పడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి లాస్ట్ ఇయర్ ఏ రేషియోలో కన్స్యూమ్ చేశారో అదొకటి లెక్క తీసి, సగటు లెక్క తీసి, రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది చేస్తే వినియోగదారుడికి ఎలాంటి సమస్యలు కూడా రావు. కాబట్టి లాస్ట్ ఇయర్ కన్జంప్షన్ తీసుకోవడం వేరే మార్గం లేదు వాళ్లకు. ఎట్ ద సేమ్ టైమ్
ఆ ప్రపోర్షన్ లోనే ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా బిల్లింగ్ చేస్తే రెండిట్లో ఏది తక్కువ ఉంటే యావరేజ్ ఎంత వస్తుంది, ఆ ప్రపోర్షన్ చేస్తే ఎంత వస్తుంది అదే ప్రపోర్షన్ లో అనేది లెక్క కట్టేసి మన వాళ్ళు చేస్తే ఈ సమస్య ఉంటదని నేను అనుకో. అంటే అలా అలా చేయడానికి అవకాశాలు ఉన్నాయా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర? కష్టపడాల్సింది లేదు అది, ఎందుకంటే వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ ఉంటుంది, మొత్తం మంత్ వైజ్ బిల్లింగ్ ఉంటుంది, చిన్న ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు చేసింది ప్రోగ్రామ్ రాసింది, అంటే యావరేజ్ కట్టేసి బిల్లింగ్ చేశారు. దాని బదులు యావరేజ్ అయితే ఎంత వస్తుంది, లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ మే ప్రపోర్షన్ లో చేస్తే ఎంత వస్తుంది, ఈ రెండింటి కట్టి మినిమం అనేది కన్సూమర్ మీద వేస్తే సమస్య ఉండదు. ఎందుకంటే అంటే వాళ్ళకు కూడా తెలుసు కదా డైలీ ఎంత బిల్ వస్తుంది, మేలో కన్జంప్షన్ ఎంత ఉంది, ఎంత కన్జంప్షన్ ఓవరాల్ గా అయింది, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఈ రకంగా మరి చేసి ఉంటారు? అంటే యాక్చువల్ గా వాళ్ళు ఒక సొల్యూషన్ ఇదని తీసుకున్నారు, అంటే ఇంత మైన్యూట్ గా వర్కౌట్ చేసి ఉండారు వాళ్ళు. వాళ్ళు అప్పుడు ఇమ్మీడియట్ గా దీనికి ఒక సొల్యూషన్ కావాలి కాబట్టి రెగ్యులేటరీ కమిషన్ దగ్గర ఈ ప్రపోజల్ పెట్టేసి అప్రూవల్ తీసుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డొమెస్టిక్ కన్సూమర్స్ ఈ తక్కువ స్లాబ్స్ లో ఉండి నెక్స్ట్ స్లాబ్ కు మూవ్ అయ్యే అవకాశం ఉంది. చాలా మంది లక్షల మంది డెఫినెట్ గా దీని వల్ల ఎఫెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఇది ఒక సొల్యూషన్ నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ చేసిన ప్రపోర్షన్ ఈసారి కూడా ఫాలో కావడం అనేది ఒకటి, బట్ లాంగ్ టర్మ్ సొల్యూషన్ మాత్రం ఈ నాన్ టెలిస్కోపిక్ నుంచి టెలిస్కోపిక్ సిస్టమ్ లోకి మారితే చాలా వరకు సమస్య సాల్వ్ అవుతుంది. ఇంకోటి ముఖ్యంగా వినియోగదారులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎయిర్ కండిషనర్స్ అనేవి మీ కన్జంప్షన్ లో 70% ఎయిర్ కండిషనర్స్ ఎఫెక్టే ఉంటుంది. చాలా మంది ఎయిర్ కండిషనర్ చీప్ వస్తుంది అనేసి పెట్టుకుంటున్నారు, కానీ ఎయిర్ కండిషనర్ మీకు ఒక 1000 రూపాయల బిల్ వచ్చిందంటే 800 రూపీస్ మీ ఎయిర్ కండిషనర్ వల్లనే బిల్ వస్తుంది, అదొకటి మర్చిపోకూడదు. రెండోది రిఫ్రిజిరేటర్స్ కూడా కన్జ్యూమర్స్ ఏంటంటే ఓల్డ్ రిఫ్రిజిరేటర్స్ 10-15 ఏళ్ల కిందట కొన్నవి, ఈ స్టార్ రేటెడ్ లేనివి, ఇవన్నీ కూడా వాడుతున్నారు. ఫ్రిడ్జ్ చాలా చీప్ వస్తుంది కానీ కరెంట్ బిల్ మాత్రము విపరీతంగా వస్తుంది, కాబట్టి కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. యా ఇంకొకటి, చాలా మందికి లాస్ట్ 2 మంత్స్ బిల్ పే చేసినా కూడా డిడక్ట్ అవ్వలేదు. సో వాళ్ళనేమో ఇప్పుడు ఆఫీసుల దగ్గరికి రండి, మీరు కట్టిన బిల్లులు తీసుకురండి అని అంటున్నారు. ఇది ఎట్లా, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? అధికారులు ఏమైనా చేయాలా దానికి? కట్టిన వాళ్ళు ఆ ప్రూఫ్ ను వాట్సాప్ లో పంపడం, ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రూఫ్ ను వాళ్ళు ఏమన్నా అఫీషియల్ గా సైట్ కు పంపించేస్తే వెరిఫై చేసుకునే మెకానిజం పెద్ద కష్టం కాదనుకుంటున్నా క్రియేట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత ఇంకా ఇది కరోనా టైంలో క్యూలలో నిలబడి ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. వాళ్ళు ఆ ప్రూఫ్ ను వాళ్ళు వాళ్ళకున్న సైట్ కి వెబ్సైట్ కానీ లేకపోతే ఇంకేదైనా ప్లాట్ఫామ్ కు పంపించే మెకానిజం ఏమన్నా క్రియేట్ చేయాలి. అందరికి వాట్సాప్ అయితే ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు, ఇలాంటి ప్రూఫ్ ని గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళు ఒక క్రియేట్ చేసి నెంబర్ దానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్ ని పంపిస్తే వెరిఫై చేసి రెక్టిఫై చేయగలిగితే చాలా ఈజీ ఉంటుంది. కానీ ఆఫీసులలో క్యూలలో మళ్ళీ వస్తే బిల్లు కన్నా ప్రమాదం కరోనాతో ఉంటుంది. యా అది పది పెద్ద సమస్య. ఈ నాన్ టెలిస్కోపిక్ విధానం గురించి చెప్తారా, ఎన్ని స్టేట్స్ లో ఉంది, ఇది ఎప్పుడు వచ్చింది, ఏంటి? నేను రెడీగా డేటా లేదండి. కొన్ని స్టేట్స్ నాన్ టెలిస్కోపిక్ అడాప్ట్ చేస్తున్నాయి, కానీ మనం కూడా అంటే గతంలో టెలిస్కోపిక్ ఉండేది మెల్లమెల్లగా, అంటే ఇది కూడా మనం ఫుల్లీ టెలిస్కోపిక్ అనలేం, పార్షియల్లీ నాన్ టెలిస్కోపిక్. అంటే 100 యూనిట్స్ వరకు మీకు టెలిస్కోపిక్ సిస్టమ్ ఉంది, అంటే 50 యూనిట్స్ వాడేవాళ్ళు 51 వాడారు అనుకోండి మన దగ్గర సమస్య రాదు. ఎందుకంటే 50 యూనిట్స్ 145 చొప్పున కట్టే ఆ ఒక్క యూనిట్ కు ఓన్లీ 260 వేస్తారు, కానీ 100 దాటితే సమస్య వస్తుంది. 100 దాటగానే మీకు ఒకటేసారి 330 పడుతుంది మొత్తం కన్సంప్షన్. కాబట్టి దీంట్లో ఇది నాన్ టెలిస్కోపిక్ అనేది ఒక డిఫెక్టివ్ సిస్టమ్, దాన్ని ఎట్లయినా సరే దాన్ని ప్రభుత్వాలు చూడాలి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేసి సీరియస్ గానే ఆలోచించాలి. ఇప్పుడు అసలే టారిఫ్లు కూడా పెంచే అవకాశం ఉంది అన్నది ఒక పెద్ద చర్చ. అసెంబ్లీలోనే సీఎం మాట్లాడారు, బరాబర్ పెంచుతాం మేము ధైర్యంగా చెప్తున్నాం అని అన్నారు. టారిఫ్ పెంచితే ఇంకా దారుణం కదా ఈ నాన్ టెలిస్కోపిక్ విధానంలో. అంటే నాన్ టెలిస్కోపిక్ ఎఫెక్ట్ తగ్గించాల్సిన అవసరం మాత్రం ఉంది, ఛార్జీలు పెంచడం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. యా ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు, సార్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రఘు. ఇది విద్యుత్ రంగ నిపుణులు తెలంగాణ జేఏసీ చైర్మన్ రఘు గారితో
ఒక చిన్న అనాలిసిస్, ఎందుకంటే పవర్ బిల్స్ ఎందుకు పెరుగుతున్నాయి ఏంటి అనే దానికి. ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ రేషియో తీసుకునే విషయంలో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది, మెకానిజం చేంజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. చాలా చిన్న పని అని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం తెలుస్తుంది. మరి ఎందుకు సో ఈ రేషియో ప్రకారంగా డెసిషన్ తీసుకున్నారు అర్థం కాదు. ఎక్కువగా భారం పడేది పేద ప్రజలకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి. మరి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళే ఇవాళ తెలంగాణలో 90% కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.